జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో సర్పంచల పాలన పునఃప్రారంభమై నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పొదలుగూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రామనగర్ సెంటర్ నుంచి సంగం రోడ్డు సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం పంచాయతీ బస్టాండులో ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పొదలుకూరులోని కాకాని రమణారెడ్డి గార్డెన్స్ ప్రతినిధులు సోమ భాస్కర్, మలిశెట్టి శివశంకర్లు పంచాయతీలో చెత్త తరలింపుకు మరో ఆటో కొనుగోలు చేసేందుకు 4 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహాయ సహకారాలతో 2 ఏళ్లలో పంచాయతీలో తాము చేపట్టిన అభివృద్ది పనుల గురించి వివరించారు. అలాగే పంచాయతీలో జరిగిన అభివృద్దికి సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోణం బ్రహ్మయ్య, పంచాయతీ సర్పంచ్ మల్లికా చిట్టమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు సోమ అరుణ, పంచాయతీ కార్యదర్శి షేక్ అల్లాబక్షు, మండల వైకాపా నాయకులు షేక్ అంజాద్, ఆకులూరు హేమంత్ కుమార్, దాదిబత్తిన భాస్కర్ రెడ్డి, కాదర్, వాలంటీర్లు గుంటి భాస్కర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పొదలుకూరు గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంచాయతీ బస్టాండ్ నందు ఈరోజు కేక్ కట్ చేసుకుని మా యొక్క అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మా పొదలుకూరు మండల ముద్దుబిడ్డ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఆశీస్సులతో ఈరోజు పొదలుకూరు గ్రామ పంచాయతీని 2 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో నడిపించాం. దీనిలో ఉదాహరణకు మేము వచ్చే టైంకి మంచినీటి సమస్య అధికంగా ఉండేది. 4 రోజులు 5 రోజులు కొన్ని ప్రాంతాలు ఇచ్చే పరిస్థితి. ఆ పరిస్థితి నుండి ఆయన యొక్క సహకారంతో, ఆయన యొక్క సూచనతో ఆయన కొంతమందిని ఏఇల్ని డిఇల్ని మా కాడ పంపించి ఈ యొక్క నీటి ఎక్కడి ఎలా నివారించాలి అనే యొక్క మాటతో మేము వాళ్ళు సూచించిన సలహాలు తీసుకుని ఈరోజు ట్యాంకర్ దగ్గర అంటే కరువు ప్రభావం ఎదురుగా ఉండే 2 నీళ్ల ట్యాంకులను వేరు వేరుగా నడిపి అంతకుముందు 2 ట్యాంకులు ఒకే వైపు గేటు వైపు బస్టాండ్ వైపు నడిపి 4 రోజులకి 5 రోజులకి 6 రోజులకి ఒకసారి నీళ్ళు ఇచ్చింది. ఆ సూచన తీసుకున్న తర్వాత రోజు మార్చి రోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే 2 ట్యాంకుల్ని, ఒక ట్యాంకుని బస్టాండ్ వైపు, ఒక ట్యాంకుని గేటు వైపు నడపడం. ఇప్పటి వరకు ట్యాంకులు కట్టినప్పుడు నుంచి ఆ పని చేయలేదు. మొట్టమొదటిగా చేసి ఈ రోజు రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి బస్టాండ్ లో నీళ్ళైతే ఉన్నాయి కాబట్టి మేము రోజు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మొన్న ఈ మధ్యన మంత్రి గారిని కలిస్తే గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు డ్యామ్ నుంచి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తొందరలోనే 1 వారం 10 రోజుల టెండర్ పిలిచే పరిస్థితి. ఆ టెండర్ పిలిచిన ఆ పని కానీ జరిగితే ప్రతి రోజు కూడా పొదలుకూరు గ్రామ పంచాయతీకి నీళ్ళు ఇచ్చే ఇవ్వగలుగుతాం. అలాగే మేము వచ్చే టయానికి చెత్త ఎక్కడెక్కడ ఎక్కడంటే అక్కడ పడి ఉండేది. మేము పూర్తిగా 100% చేశామని చెప్పలేము కానీ 80% వరకు చెత్త మీద దాడి చేసి చెత్తని తీసుకుని దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇంటింటికి ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నాం. రోజు మార్చి 3 రోజులకు 1 సారి తీస్తున్నాం. ఒక్క ఆటో మాత్రమే ఉంది. ఆ ఆటోకు 2 ట్రాక్టర్లతో మెయిన్ రోడ్ తుడుచుకుంటూ చిమ్ముకుంటూ ఇంటి నుంచి చెత్త తీసుకొస్తున్నాం. 3 రోజులకు 1 సారి పడుతుంది. దాన్ని మేము గమనించి రోజు తీయాలనే ఉద్దేశంతో పంచాయతీలో తగిన నిధులు లేవు కాబట్టి కొంతమందిని సహాయ సహకారాలు అడిగితే కాకాని రమణారెడ్డి గార్డెన్స్ అధినేతలైనటువంటి సోమ భాస్కరు, మల్లిశెట్టి శివశంకర్ ముందుకొచ్చి ఈరోజు 4 లక్షల రూపాయల చెత్తను ఇంకొక ఆటోకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక పంచాయతీ గ్రామ పాలకవర్గం తరఫున ప్రత్యేక కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.